తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మీరు చూశారు పొద్దు నుంచి మన కర్మ నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ వెళ్ళా గానీ ఎస్సీ అంటే లేదు. అతనికి చాలా కోపం, చాలా చీర అసహ్యం. చూశారు కదా టీవీలో ఎస్టీలో పుట్టాలని ఇవ్వడానికి కోరుకుంటాడా? అప్పర్ క్యాస్ట్లో పుట్టాలని కోరుకుంటారు. మాలాగా కమ్మ క్యాస్ట్లో పుట్టాలా? వాళ్ళ మనుషులు ఎస్టీలు ఎస్టీలు మాలా మాది సోదరులు కులాలు కాదు అంటారని వాళ్ళు 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 దేనికి పరికిరారు? ఇవి ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలు అన్ని మతాలు అనదములా కలుస్తున్న ఈ సమాజంలో ఎస్సీయా చీ, ఎస్టీయా చీ, బీసీ చీ ఉద్యోగాలు పరికిరారు. మా కమ్మాళ్ళే పనికి వస్తారు అంటే మా కమ్మాళ్ళే అగ్రవర్ణం. ఇది ఎట్ట పబ్లిక్గా ఎస్సీ తిట్టి ఎస్సీలని ఇంకా ఇక్కడ గర్వంగా బతుకుతున్నాడంటే ఎలాంటి సమాజాన్ని తయారు చేశాడో నారా చంద్రబాబు నాయుడు మీరు తెలుసుకోవచ్చు. రెండు, బాలకృష్ణ ఎబవ్ ఆల్, బాలకృష్ణ పెళ్ళా ఉంది, బిడ్డలున్నారు, మనవడు ఉన్నారు, మనవడాలు ఉన్నారు. ఇప్పటికీ మెసేజ్ తిప్పుతూ అమ్మాయి కనపడితే అమ్మాయి కనపడితే ముద్దలను పెట్టాలి లేకపోతే దాన్ని కడుపన్నా చేయాలి. ఎవరన్నా మాట్లాడారా? మా సమాజం చెప్తున్నా, మా కమ్మ సమాజం గురించే. నేను కమ్మండి, నన్ను ఎక్కువ తిడుతుంటారు కదా మీరు కమ్మవాళ్ళు. నేను కమ్మాళ్ళకే సపోర్ట్ చేయకుండా రెడ్లకో ఎవరికో సపోర్ట్ చేస్తున్నానని. నేను కులంలోంచి వచ్చిన వాడిని కాదు, జనంలోంచి వచ్చిన వాడిని. ఎవడు మంచి వాడి పక్కనే ఉంటా, ఎవరు వెధవా వాడి దూరంగా ఉంటావు. మన నాయకుడు వెధవా, అందుకు దూరంగా ఉన్నా. రామారావు గ్రేట్, ఆయన సపోర్ట్ చేశా. మన కమ్మ నాయకుడే, ఇతను కమ్మ నాయకుడు అవుతాడా? ఇతను ఉత్తముడు అవుతాడా? ఈ బాలకృష్ణ అవుతాడా? అమ్మాయిని చూస్తే కడుపు చేయాలనుకునేవాడు ఇతన్ని ఎమ్మెల్యే చేస్తారా? మన కాపు కులం మన కమ్మ కులం ప్రేమిస్తుందా? ఇంకోటి వచ్చాడు నారా లోకేష్ బాబు, యువరాజు ఆంధ్రప్రదేశ్కి. వారేం చెప్తారు? ఎంతైనా తాగుతా, ఎంతైనా తిరుగుతా, ఓపెన్ చెప్పేస్తాడు. ఆ ఇంత ఫోటోయేనా, ఇంక వీడియో ఉంది, నేను తాగినట్టు, నేను పడుకున్నట్టు ఆడాళ్ళతో, ఆ చూసుకో హ్యాపీ. అడిగేవాడేరి, వాడికి దమ్ముంది. ఎందుకంటే మా వెనక ఒక కమ్మ కులం మొత్తం మా కిందే ఉంది అని ధీమా. మనం కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గుల్ని, ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు ఎంకరేజ్ చేయట్లా మీరు? ఇప్పుడు మన కమ్మ, నేను కమ్మవాడిని, నాకు కూతురు ఉంది, నాకు నా కూతురు పెళ్లి చేయాలి, ఇంకోటి కమ్మాడు తీసుకొచ్చారు, చేసుకుంటానా? వాడు కమ్మాడై ఉండాలి, వాడు చదువుకుని ఉండాలి, వాడు అందంగా ఉండాలి, వాడు తాగకూడదు, వాడు తిరగకూడదు, ఉద్యోగం ఉండాలి, ధనికుడై ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న కూడా మంచోళ్ళై ఉండాలి. ఇన్ని చూస్తారనే నా కూతురు పెళ్లికి. మన సొసైటీలో ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేయాలంటే వాడు ఎంత గొప్పడై ఉండాలి? వాడు ఓన్లీ ఒకరి కమ్మాడై ఉండాలా? వాడు కమ్మడవచ్చు, వాడు మంచోడై ఉండాలి. అదే నేనే దానికి ఇది ఫీల్ అవుతున్నా. ఏమన్నాడు ఇదే లోకేష్ అనేవాడు, ఏయ్ మీరు ఎంత పెద్ద పెద్ద ఎదవలైతే, ఎన్ని పెద్ద పెద్ద కేసులు ఉంటే అప్పుడు దాండి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు ఇస్తా. మన అధికారం వచ్చిన తర్వాత ఎంత మదం. తండ్రి అలా చేస్తాడు, కొడుకు ఎందుకు చేయడు? తండ్రి రెండు మడలు చేసేడు, మూడు మడలు చేస్తాడు. ఇవి కాకుండా మనవాడు, మా సినిమావాడు పవన్ కళ్యాణ్, అతను మాట్లాడతాడు. ఇతన్ని నేర్చుకుని, ఇతని నారా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎలా ఉండేది కదా, ఇతను చాలా జన్యుడు గుండేవాడు ఒక వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు ఎట్ట పాడైపోయాడంటే ఈయన వాలంటీర్ వ్యవస్థలో అందులో ఆడపడుచులు ఒక మనవరాల్లాగా, ఒక కూతురులాగా, ఒక బిడ్డలాగా, ఒక తల్లిలాగా, ఇవన్నీ పంపిణీ వాళ్ళకి ఈ అనాథలకి సేవ చేస్తుంటే మన పవన్ కళ్యాణ్ ఉంటుంది తెలుసా, ఈ ఆడపడుచులు ఈ వాలంటీర్స్ రూపంలో ఉన్న వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారేమో, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. నాకేడు నీగా నుంచి, నిఘా కాదంట నీగా నుంచి ఎవరు చెప్పారంట ఈయనకి, ఈయన చెప్పేశారంట, అందుకని ఇక్కడ ఈ చేస్తున్నారంట. దానికి ఆడవాళ్ళు ఏడ్చి కన్నీళ్లు పెట్టి రెండు తిట్టులు తిట్టి క్షమాపణ చెప్పరా అంటే, నేను క్షమాపణ అడిగారంటే నన్ను, మీరు నన్ను తిట్టారంటే మీరు గ్యారంటీగా వ్యభిచారం చేసినట్టే. ఎంత సిగ్గు లేకుండా,
ఎంత రూత్లెస్ గా ఆడపడుచులు ఇంత హీనంగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. అంటే ఎంతమంది ఈ ఆడపడుచులు చాలా మంది ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, అందరు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అన్ని కులాలు అన్ని మతాల ఆడపడుచులు వాలంటీర్ వ్యవస్థలో జాబ్ చేస్తున్నారు. ఏ వ్యవస్థలను మీరు విచారం చేస్తామని చెప్తున్నావు? ఏ ఆడపడుచుల్ని, ఏ కులం ఆడపడుచుల్ని, ఇలా అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి కదా. ఇది కాపు ఆడపడుచులను తిడుతున్నావా, కమ్మాడపడుచులను తిడుతున్నావా, రెడ్డి ఆడపడుచులనా, ఎస్సీ ఎస్టీ ఆడపడుచులనా, ముస్లింలా, బీసీలా, ఏ ఆడపడుచులు? నో, మా కాపు వాళ్ళున్నాయి, మా కాపు ఆడపడుచులు అంటలా. మరి ఏ కాపులు, ఏ కులం ఆడపడుచులు తిట్టున్నావు చెప్పు. ఇఫ్ యు హావ్ గట్స్ నువ్వు చెప్పు.